वॉचमैन, वॉचमैन, हेलो, ओह, ओह नो, सर, ओह शिट 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 हेलो पुलिस स्टेशन इतन पेरे शेखर शेखरा हेलो सर मन को इनफॉरमेशन करेक्टे सर शेखर व्यक्ति ने कत्ति तो पुड़ चंपेशार सर మీరు తొందర వచ్చేయండి సార్ ఓకే సార్ ఎవరు చంపేసి ఉంటారు మార్నింగ్ వాకింగ్ నుంచి వస్తుంటే డెడ్ బాడీ కనిపించింది సార్ బాడీ పక్కనే ఇతను ఉన్నాడు నో సార్ ఐ యాక్చువల్లీ కేమ్ హియర్ టు హెల్ప్ సార్ నేనే ఆయన్ని పిలిచాను ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్ పేరేంటబ్బాయి మోహన్ సార్ ఓ మోహన్ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఉంటావా కాదు సార్ ఆపోజిట్ బ్లాక్ లో ఉంటాను అంటే అక్కడ అవును సార్ అక్కడ ఓ మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు సార్ ఈ ఫ్లాట్ లో ఏదో గొడవ జరుగుతున్నట్టు అనిపించి వచ్చాను సార్ ఇక్కడ గొడవ జరిగింది అవును సార్ ఏమయ్యా మీరు ఏమైనా గొడవ విన్నారా అలాంటిది ఏం లేదు సార్ సార్ నో సార్ ఐఎమ్ షూర్ 420 సార్ ఈ పక్కనున్న నేబర్స్ కే ఇక్కడ జరిగిన గొడవ వినిపించలేదు కానీ ఎక్కడో దూరంగా ఉన్న వాడికి గొడవ వినిపించిందిట వినిపించింది కాదు కనిపించింది నాకు నా విండో నుంచి కనిపించింది ఏం చూసావ్ సార్ యాక్చువల్లీ మా ఫ్లాట్ నుండి ఇక్కడికి వచ్చేసరికి చనిపోయి ఉన్నారు ఇది సార్ జరిగింది కాలు విరిగిందా అయ్యయ్యో అవును సార్ లిగమెంట్ టెర్ మరి అక్కడవే ఎందుకు వచ్చావు ఎవరన్నా తోడు తీసుకుని రావచ్చు కదయ్యా నేను యాక్చువల్లీ పిలిచాను వాచ్మ్యాన్ ని కానీ పలకలేదు ఏంరా వంచన ఇద్దరా లేదు సార్ నేను అక్కడే ఉన్నాను నన్ను ఎవరు పిలవలేదు సార్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను పిలిచాను ఎక్కడున్నావు సార్ కాదు సార్ కాలు విరిగినప్పటి నుంచి ఇక్కడే కూర్చొని అన్ని చూస్తూ టైం పాస్ చేసుకుంటున్నాను సార్ చాలా కెమెరాస్ ఉన్నాయి జాగ్రత్త సార్ ఇలా ఇలా పట్టుకోండి సార్ ఓకే ఓకే సూపర్ ఉంది రోయ్ ఓ 2 లక్షలు ఉంటుందా సార్ లెన్స్ బట్టి పైనే ఉంటుంది సార్
మార్నింగ్ వాకింగ్ నుంచి వస్తుంటే డెడ్ బాడీ కనిపించింది సార్. బాడీ పక్కనే ఇతనున్నా. ఎందుకురా మర్డర్ చేశావు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడి నుంచి వాడిని అబ్జర్వ్ చేశావు, వాడింట్లో ఎవరూ లేని టైం చూసుకొని వాడిని మర్డర్ చేశావు. ఇట్ ఈస్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్. వాట్? కానీ ఒక మిస్టేక్ జరిగిందిరా, ఆడి పక్కింటోడి నిన్ను చూశాడు అంతే. ఇమీడియట్ గా రివర్స్ మాట్లాడ ఆరంభించావే. అసలు నేను ఎందుకు చెప్తాను? ఒరేయ్, అక్కడ ఏదైనా జరిగింది అని నీకు డౌట్ వస్తే నువ్వు ఫస్ట్ చెప్పవలసింది మాకు. సార్, అప్పుడు అంత ఆలోచించలేదు, చూసేనే వెళ్ళాను అంతే. నాకు కట్టు కూడా డౌట్ అనిపిస్తున్నదిరా, ఎందుకో మేనేజ్ చేయడానికి దీన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది. మైండ్ యువర్ వర్డ్స్ సార్, నాకు 1 మంత్ బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ యాక్టింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకుందాం పద. సార్, స్టేషన్కి ఎందుకు సార్? అలాగే అలాగే సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. కత్తితో పొడవడం వల్ల హెవీ బ్లీడింగ్ అయ్యి వాడు చనిపోయాడు సార్. ఆ వెపన్ ఇంకా దొరకలేదు సార్. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఒకని అరెస్ట్ చేశాం, వాడే ఈ హత్య చేశాడు అని 99% కన్ఫర్మ్ సార్. అదే, ఆ వెపన్ కోసం సర్చ్ చేస్తున్నాం సార్. అది దొరకగానే కేసు క్లోజ్ చేస్తాం సార్. బట్ అలాగే సార్, జై హింద్ సార్. సార్, ఇది ఎవరు చేశారో నాకు తెలియదు కానీ నేను మాత్రం చేయలేదు సార్. ప్రతి హంతకుడు ముందు ఇలాగే అంటాడు రా, తర్వాత నువ్వే ఒప్పుకుంటావు. సార్, పిజ్జా సార్. ఎవరు? పిజ్జా సార్. ఓ, పిజ్జా పిజ్జా. నన్ను పంపించండి సార్, ప్లీజ్ సార్. నేనేం చేయలేదు సార్. డబ్బులు సార్. లిస్నింగ్ టు మీ. డబ్బులా? 101 సార్, వీడితో డబ్బులు అడుగుతున్నాడు చూడు. ఓకే సార్, నీకు తెలియదే ఉంది, నాకు పుచ్చుకోవడం తప్పిస్తే ఇవ్వడం అలవాట్లేదు. పిజ్జా తింటావా? డబుల్ చీజ్ చికెన్ పిజ్జా. నాన్ వెజ్ తినను సార్. నాన్ వెజ్ తినవా? అంత మంచోడ ఇండివి మనిషిలా చంపేసేవరా నువ్వు? తప్పించుకోలేవు రోయ్. ఆ కత్తి ఎక్కడ ఉందో చెప్పురా నాన్న. సార్, కత్తి నేను దాచిపోయింది సార్. అసలు ఆయన్ని నేనెందుకు చంపుతాను? ఆయనకి నాకు గొడవలే కాదు, పెద్దగా పరిచయం కూడా లేదు సార్. నువ్వు ఒప్పుకోపోతే నేనే కత్తి కొని దానికి బ్లడ్ రాసి నీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఈ మర్డర్ నువ్వే చేశావని కోర్టుకి సబ్మిట్ చేసి కేసు క్లోజ్ చేస్తాను రోయ్. పని అయిపోయిందా? నువ్వు ఏం చేస్తావో తెలియదు, చంపేయాలా? అయ్యో, అలా కాదు సార్. వీడు ఎవడో ఎక్కడుంటాడో ఇమీడియట్ గా పట్టుకుని హాఫ్ అన్ అవర్ లో మన స్టేషన్ లో ఉంటాడు సార్. వాడికి దీనికి ఏ సంబంధం లేదు సార్. నన్ను పంపించమంటే వాడిని తీసుకొస్తానంటున్నాను సార్. రేయ్, చుప్పు రాస్తలేదు ఏంటా డ్రైవింగ్? కలెత్తే రోడ్ మీ అబ్బా చాలా టిఫిన్ బెట్లు కొట్టాలి. శేష్, అరే శేష్, స్ట్రెస్ 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 రా. డ్రైవింగ్ చూసుకోవచ్చు. నీ పేరేం రా? రారా నన్ను రారా. నా బ్యాంగ్లూర్ తెలుసా? నా బ్యాంగ్లూర్ తెలుసా? బట్ట పాస్. శేష్ శేష్ అరు శేష్ అరు శేష్ అరు శేష్ అరు శేష్ స్ట్రెస్ స్ట్రెస్ రాయండి సార్, రెస్పెక్ట్ ఉండాలి. కొట్టావా గూట్లే? నా ఊరు తెలుసా? చేతిలో స్పిన్నర్ ఉంది కాబట్టి బతిపోయావు, లేకపోతే మడ్డలు జరిగిపోయేది. బడి చూసావా? పోలీస్. నువ్వు పోలీసువా? కాదు, మా మామ హోంగార్డ్. ఇదేదో బాగుంది కదరా? బాగుంది సార్. ఇది వాడితే స్ట్రెస్ తగ్గుతుంది ఏంట్రా? తెలియదు సార్, డీజే ఆడియో ఫంక్షన్ లో బన్నీ వాడుతుంటే చూసుకున్నాను సార్. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? బిస్కెట్ తిను. మైదా ఉంటుంది, వద్దు సార్. అచ్చుడు, రే బావా, నువ్వేట్రా ఇక్కడ? వాడండి సార్. ఇక్కడ వాడు మర్డర్ చేశాడు, ప్రీ ప్లాన్ గా ఇంకోటి చేయించాడు. ఎవడు సార్? అడు నువ్వే సార్. మీరు మాట్లాడేది నాతోటే. ఎవడు వాడు? నువ్వేనరా? ఏం మాట్లాడుతావు సార్? నేను మాట చేయించడం ఏంటి? ఆయన ప్రూఫ్ లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఐ వాంట్ ప్రూఫ్. ఐ వాంట్ శేష్ శేష్ అడు శేష్ అడు శేష్ స్ట్రెస్ 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 రా స్ట్రెస్. ప్రూఫ్ లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు. అవును కదా? ఒరే హెడ్ సార్, ఆ ఫోన్ ఇరా. ఏంట్రా ఇది? అది ఐఫోన్ 7 సార్, 23 మెగాపిక్సెల్ అండ్ 64 GB, వెరీ ఎఫిషియెంట్ ఫోన్ యాక్చువల్లీ. నీకు ఎన్ని తెలుసు? బై బర్త్ లైక్ దట్ సార్. నువ్వు గ్రేట్ రా హెడ్ సార్. ఏంట్రా ఇది? మీకు తెలీదా ఐఫోన్ సార్?
మాకు తెలుసు. నేను అడిగింది ఈ కన్వర్సేషన్ ఏమిటి అని. ఏమో సార్ అందులో, ఇది ప్రూఫ్ అండి సార్. అరే చూసావా, ఇది ప్రూఫ్ అంట. నేను చదివిదా, పని అయిపోయిందా? ఆపంలోనే ఉన్నాను, నెల రోజుల నుంచి ఇదే చెప్తున్నా. నీ వల్ల కాకపోతే చెప్పు, వేరే వాళ్ళని చూసుకుంటా. రేపు పొద్దున కల్లా అయిపోతుంది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. చంపేయాలి. ఎందుకురా చంపన్నావు? అది సార్, కాన్వర్సేషన్ అది మీరు కరెక్ట్ గానే చదివారు, కానీ ఆ డిక్షన్ మాడ్యులేషన్ అది కాదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను చదివి వినిపిస్తాను సార్. ఒరే హెడ్ సార్, మనకి చదవడం దాదంటారా? చదువమ్మా. రై పని అయిపోయిందా? నెల రోజు చెప్తున్నాను రా, ఆ పనులోనే ఉన్నాను రా. నీ వల్ల కాకపోతే చెప్పరా బాబు, వేరే వాళ్ళని చూసుకుంటా. రేపు పొద్దురకల్లా అయిపోద్దిరా. అరే నువ్వేం చేస్తావో తెలియదు గాని చంపేయాలరా. సార్ ఇది మటర్ గురించి చేస్తున్న చాట్ కాదు సార్, మ్యారేజ్ ఆల్బమ్ గురించి చాటింగ్. ఇక్కడ చంపేయాలంటే కసా కసా పొడిచడం కాదు సార్, మ్యారేజ్ ఆల్బమ్ అద్దరిపోవాలని. ఇప్పుడు అమ్మడు లెట్స్ టు కుమ్ముడు అంటే అమ్మడు లోపడేసి పటా 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 కుమ్మడం కాదు సార్, అమ్మడు లెట్స్ టు కుమ్ముడు అదనమాట. సో పదానికి అర్థం ఉంటుంది సార్, కానీ ఆ పదం మాడ్యులేషన్ ఇంకో అర్థం ఉంటుంది. తెలుగు భాష గొప్పతనం అదే సార్. నో గ్రేట్ రా, సూపర్ 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 ప్లెజర్ సార్. అవునరా, ఆల్బమ్ అంటే ఫోటోలన్నీ అంటిస్తారు అదే కదరా? అవును సార్. మరి ఆల్బమ్ కి ఈడికి సంబంధం ఏంట్రా సార్? వాడు ఫోటోగ్రాఫర్ సార్, వాడు పిసి శ్రీరామ్ అంత అవుదాం అనుకున్నాడు సార్. లక్ చాలా ఉంది సార్, కానీ టాలెంట్ లేదు అంతే. అందుకే షార్ట్ ఫిల్మ్స్ పెళ్లిలకు వీడియో తీస్తూ బతికేస్తుంటారు సార్. 3 మంత్స్ బ్యాక్ నా పెళ్లికి వీడియో తీసారు సార్ వాడు. అవునరా, పిసి శ్రీరామ్ అంటే మా పోలీస్ కానిస్టేబుల్ శ్రీరామేనా? హాయ్ సపోజ్ కోస్ అమ్మా వెళ్ళి చీర మార్చుకురండి. చార్ జమ్ము పెళ్లి కూతురికి ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఏమైనా ఉందా? అలాంటివేం లేవురా, మట్టిలో మాణిక్యం రా నజ్జమ్మ. వాళ్ళు అలాగే చెప్పారు కానీ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? వాడు ఇక్కడ కూడా వచ్చాడు. ఎవడు? ఎక్స్. అంత లేదులే. ఇదిగో చూడు, 10:15 కి తీసిన ఫోటో. అమ్మాయి మొహం ఎంత డల్ గా ఉంది. ఆ పొగవాలనేవరా. 2 మినిట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 10:17 కి తీసిన ఫోటో. సడన్ గా బల్బ్ అంత బ్రైట్నెస్. నేనే కన్ను పెట్టే ఉండొచ్చు, కానీ మధ్యలో 10:16 దాకా రీవైండ్ చేస్తే వాడి ఎంట్రీ ఉంది. మళ్ళీ 10:19 కి వెళ్తే వాడు సైగల్ చేస్తున్నాడు. 10:20 నుంచి అమ్మాయి మొత్తం నవ్వుతూనే ఉంది. 10:30 కి ఈయన చీర మార్చుకోమని అమ్మాయిని పైకి పంపించారు. 10:35 కి వాడు కనిపించట్లేదు. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం ఎంత పట్ల? 10:40. నా గేస్ కరెక్ట్ అయితే తను కూడా కనిపించింది. హా